శ్రీ సత్యసాయిరామ్ 3వ శ్లోకం. అవిరోధితాయ కర్మ న విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహాంతేవా తేజస్తి మిర సంగవత్. తెలుగులో దీని అర్థం, కర్మ మాయను నిర్మూలించలేదు, కర్మ దానికి భిన్నమైనది కాదు. చీకటిని తొలగించడానికి దీపమే కావాల్సింది, అట్లనే జ్ఞానం మాత్రమే మాయను రూపుమాపగలదు. దేహం, మనస్సు, బుద్ధి వీటితో మనం తదార్థం చెందినప్పుడే కర్మలు చేస్తాం. ఆత్మజ్ఞాన నిష్టపరుడికి కర్మలతో పని ఉండదు. అజ్ఞానాంధకారాన్ని పారదోలడానికి దీపికయే కావలసి ఉంది. కర్మ మాయను నిర్మూలించలేదు. ఈ కర్మ అనేది మాయను నిర్మూలించలేదు. ఆ కర్మ మాయలో ఒక భాగమే. ఈ ప్రపంచం కనబడే వినబడే ఆత్మ తప్ప ఈ ప్రపంచంలో మనస్సు, బుద్ధి, స్థూల సూక్ష్మ కారణ మహాశరీరాల వరకు అంతా కూడా మాయనే. ఆ మహాకారణ శరీరానికి అవల ఉన్నది ఆత్మ. కాబట్టి ఈ కర్మ అనేది మాయను నిర్మూలించలేదు. చీకటిని తొలగించాలంటే దీపమే, ఇంకా వేరే ఆల్టర్నేట్ అనేది లేదు. అలా అదేవిధంగా ఈ మాయను, ఈ ప్రపంచం అంతా కలిపి, ఈ అన్ని దేహాలను కలిపి మాయ అంటారు. ఈ మాయను రూపుమాపాలంటే అది ఒక జ్ఞానం ద్వారానే, ఆత్మజ్ఞానం ద్వారానే మాయను రూపుమాపగలడం. అంటే ఆత్మజ్ఞానం ద్వారా నేను దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము ఇది ఏది కాదు, నేను ఆత్మంగల స్వరూపుడైన ఆత్మను అని తెలుసుకోవడం జ్ఞానం ద్వారానే అవుతుంది. అంటే ఇక్కడ చీకటిని అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి దీపం అంటే జ్ఞానం అంటే వెలుగు కావాలి. చీకటి వెళ్ళిపోవాలంటే వెలుగు కావాలి. అదేవిధంగా ఈ అజ్ఞానం, అహంకారం మన లోపల నుంచి తొలగించాలి అనుకుంటే జ్ఞానం, అది ఆత్మజ్ఞానం ద్వారానే తొలగిపోతుంది. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినప్పుడు ఆత్మ జ్ఞానం అనే ఆ జ్ఞానాగ్నిలో అజ్ఞానం, అహంకారం ఇంకా అన్నీ బూడిద అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే బూడిద అయిపోగానే మనల్ని నేను ఆత్మను అని తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మజ్ఞాన నిష్టపరుడికి కర్మలతో పని ఉండదు. ఆత్మజ్ఞాన నిష్టలు ఉన్నప్పుడు వారికి కర్మ అనేదే ఉండదు. అదంతా కూడా ఇంకా ఆ పరిపూర్ణమైన ఆ జ్ఞాన ప్రయాణంలో ఉండేవారికి వర్డ్స్ అన్నీ అర్థమవడం జరుగుతుంది. అజ్ఞానము, అంధకారం, అజ్ఞానాంధకారాన్ని పారదోలడానికి జ్ఞానదీపకే కావాల్సి ఉంది. అల్టిమేట్గా అన్ని శ్లోకాలలో ఇదే ఉంటుంది. దీన్ని ఒక్క ఏ ఒక్క శ్లోకం మనం గురించి క్లియర్గా తెలుసుకున్నా మనం ఆత్మ వైపుగా ప్రయాణం చేసి మోక్షం వైపుగా మోక్షం పొందడానికి వీలవుతుంది. జై శ్రీ సత్యసాయిరాం.